రాష్ట్ర వ్యాప్తంగా 23న జరగబోయే కౌంటింగ్ ప్రక్రియకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే కౌంటింగ్ లో పాల్గొనే అధికారులు శిక్షణ పూర్తి చేశారు. అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతా పరంగా కూడా చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలో జరగనున్న కౌంటింగ్ ప్రక్రియపై ఈ నెల 23వ తేదీన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లోని 14 నియోజకవర్గాల్లో కౌంటింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఒక్కో కౌంటింగ్ సెంటర్లో 14 టేబుల్స్ ఏర్పాటు చేసి ఉదయం 8 గంటల నుండి కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ స్థానాలకు సంబంధించిన ఈవీఎంల కౌంటింగ్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జరగనుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు, అనంతరం ఈవీఎంల లెక్కింపు జరగనుంది. ఎన్నికల సమరానికి దాదాపు సమయం దగ్గర పడింది. 45 రోజుల ఉత్కంఠకి 23తో తెరపడిపోనుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా 17 పార్లమెంటు స్థానాలకు గాను ఎన్నికలు జరిగాయి. దీనిలో ముఖ్యంగా హైదరాబాద్ జిల్లాలో హైదరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాలకి ఇక్కడ ఎలక్షన్ జరిగిన పరిస్థితి. ఒకసారి సికింద్రాబాద్ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే సికింద్రాబాద్లో ముఖ్యంగా ఏవైతే ఎలక్షన్ జరిగాయో 14 స్థానాలకు గాను 14 నియోజకవర్గాల్లో ఎలక్షన్ జరిగిన పరిస్థితి. అయితే ఇక్కడ ప్రస్తుతం మనం కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఉన్నాము. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో రేపు ఎల్లుండి 23న ముఖ్యంగా చూసుకున్నట్లయితే జూబ్లీహిల్స్, అదేవిధంగా ఖైరతాబాద్ స్థానాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఓటర్ల ఈవీఎంల ఈవీఎంలను ఇక్కడ లెక్కించనున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ దాదాపు 9,10,400 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఓటర్లు తమ ఏవైతే ఓటు హక్కును వినియోగించుకున్నారో అవి ఎల్లుండి వీళ్ళ ఓటింగ్ ఈవీఎంలను లెక్కించనున్నారు. అయితే దాదాపుగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే మొదటగా ఓటింగ్ ప్రక్రియ ఒకసారి పోలింగ్ ఏదైతే ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఏదైతే ఉందో ఒకసారి చూసుకున్నట్లయితే దాదాపు ఉదయం 8 గంటలకే ప్రారంభం అవుతుంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా కొనసాగుతుంది. ఒక్కొక్క కౌంటింగ్ సెంటర్ వద్ద దాదాపు 14 టేబుల్స్ని ఏర్పాటు చేసి 14 టేబుల్స్ దగ్గర ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఒక్కొక్క టేబుల్కి ఒక్కొక్క కౌంటింగ్ ఏజెంట్, అదేవిధంగా అభ్యర్థికి సంబంధించిన ఏజెంట్, అదేవిధంగా అసిస్టెంట్ ఉంటారు. దీంతోపాటు ప్రతి పోలింగ్ కేంద్రానికి, ప్రతి కౌంటింగ్ కేంద్రానికి సెంట్రల్ నుంచి నియమించబడ్డ ఒక అధికారి పర్యవేక్షణలో ఇదంతా జరుగుతుంది. ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ ఖైరతాబాద్, అదేవిధంగా జూబ్లీహిల్స్కి సంబంధించిన అభ్యర్థుల ఈవీఎంల కౌంటింగ్ అనేది ఇక్కడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జరుగుతుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే రేపు ఇవి ఈవీఎంలు అనేవి మొదటగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కించబడతాయి. పోస్టల్ బ్యాలెట్లు ఏవైతే 3,900 మంది పోస్టల్ బ్యాలెట్ల ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు, వీళ్ళు ఓట్లన్నీ కూడా ఉస్మానియా యూనివర్సిటీలో లెక్కించబడతాయి. అనంతరం ఇక్కడ పోస్టల్ ఈవీఎంల లెక్కింపు అనేది జరుగుతుంది. అయితే మొదటగా డ్రా పద్ధతిలో ఒక 5 వివిప్యాట్లను తీసుకొని వాటిల్లో స్లిప్పులను లెక్కించి అవి ఈవీఎంలతో సరిపోల్చిన తర్వాత వాటి అనంతరం ఈవీఎంల లెక్కింపు అనేది జరుగుతుంది. ఇదంతా కూడా కేంద్రం నుంచి వచ్చిన ఎన్నికల అధికారి ఎవరైతే ఉంటారో ఆ అధికారి పర్యవేక్షణలో జరుగుతుంది. నిత్యం సెక్యూరిటీ, హై అలర్ట్ సెక్యూరిటీ మధ్య కూడా ఇదంతా పోలింగ్ ప్రక్రియ జరిగింది. అయితే ఏదైతే మొత్తంగా 23వ తారీఖున 2019 ఎన్నికల సమరానికి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరి జాతకం కూడా 23 మధ్యాహ్నం కల్లా తెలిసే అవకాశం ఉంది. సో ప్రస్తుతం ఇది కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మురళితో అశ్విత ప్రేమ.